ఇక ఏపీలో ఎన్నికల టైంలో ఒక హాట్ టాపిక్ లిక్కర్, అలాగే రేట్లు, బ్రాండ్లు. సో కూటమి మేనిఫెస్టోలో ఇది కూడా ఒక విషయం మీద అందరికీ తెలిసిందే. సో 100 రోజుల పాలనకి ముందే కూటమి ప్రభుత్వం ఒక కొత్త లిక్కర్ పాలసీకి ఓకే చెప్పేసింది. సో మందు బాబులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ లిక్కర్ పాలసీ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ రేట్లకు సంబంధించి మంత్రి పార్థసారథి ఏమన్నారు ఒకసారి విందాం. అన్నిటికంటే ముఖ్యమైనది 99 రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఇంతకుముందు ఏదైతే 120 రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని 99 రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సో విన్నారుగా మంత్రి ఏం చెప్పారు. ఇదొక్కటే కాదు, ఏపీ లిక్కర్ పాలసీ టోటల్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇప్పటి వరకు క్వార్టర్ గా చెప్పే 180 ml లిక్కర్ ఇకపై 99 రూపీస్కే అందుబాటులోకి రాబోతోంది. ఇక ఆల్ బ్రాండ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన షాపుల సంఖ్య ఉండబోతోంది. 50 లక్షల నుంచి 85 లక్షల మధ్య మొత్తం 4 స్లాబ్లో ఈ విధానం ఉండిపోతోంది. అలాగే లక్కీ డ్రా పద్ధతిలోనే కేటాయిస్తారు. లైసెన్స్ ఫీజు 2 లక్షలు. ఓనర్ కిందలో 20% ప్రాఫిట్ ఉంటుంది. అయితే తిరుపతిలో తప్ప రాష్ట్రంలో మొత్తం 12 ప్రీమియర్ షాప్స్ ఉండబోతున్నాయి. ఒక్కొక్క ప్రీమియం షాప్స్కి కూడా 1 కోటి రూపాయల ఫీజు ఉండిపోతోంది. 15 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ అడ్వాన్స్. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు తెరుచుకుంచుకోవచ్చు. ఇక కళ్ళు గీత కార్మికులకి లైసెన్స్లో 10% రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు. గీత కులాలకి, గీత కులాలు, గీత కులాలకి 10% రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను. అప్లికేషన్ ఫీజ్ 2 లక్షలు. తర్వాత షాప్స్ ఇచ్చే విధానం ఏమో డ్రాయల్స్ ద్వారా టెన్యూర్, ఇది 2 సంవత్సరాలకి షాప్, 2 ఇయర్స్ టెన్యూర్తో షాప్స్ ఇవ్వబడతాయి.